తెలుగు రాష్ట్రాలలో పరువు హత్యలు పరంపరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ యువతిని కుటుంబ సభ్యులే హతమార్చారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుని ప్రేమించిందనే కారణంతో కన్న కుమార్తెనే గొంతు నిలిమి చంపేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. నాగిరెడ్డిపల్లికి చెందిన ఆవులయ్య కుమార్తె ఇంద్రజ గిద్దలూరులో ఇంటర్మీడియట్ చదువుతుంది. అదే గ్రామానికి చెందిన చైతన్య గిద్దలూరులో డిగ్రీ చదువుతున్నాడు. రోజు కాలేజీకి వెళ్ళి వచ్చే సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే అబ్బాయి షెడ్యూల్ కులాలకు చెందినవాడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. వెంటనే అబ్బాయిని పిలిపించి మందలించారు. దీంతో ఆ ప్రేమికుడు, మీ అమ్మాయి వైపు నేను చూడను, నా వైపు మీ అమ్మాయి చూడకూడదంటూ పోలీస్ స్టేషన్లో ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి ఇంద్రజ అన్నం తినడం మానేసింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్లోని బంధువుల ఇంటికి పంపించారు. అక్కడ కూడా ఆమె తిండి తినకుండా భీష్మించుకొని ఉండడంతో మళ్ళీ ఆ యువతిని సొంత ఊరికి తీసుకొచ్చారు. అయినా కానీ ఆ యువతి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు రాత్రికి రాత్రే ఉరివేసి చంపేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ యువతి మృతదేహాన్ని తెల్లవారుజామున ఊరి బయట తగలబెట్టారు. మంటలు వస్తుండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.